కరోనా వైరస్ వంటి వైరస్లు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయని మన పురాణాల్లోనూ ఇతిహాసాలలో రాసి ఉన్నాయని ప్రముఖ నాడీపతి వైద్యులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. అదేవిధంగా ఆ వైరస్ నిర్మూలించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఆయన వివరించారు. కర్కటి లేదా విభూషిక లేదా అన్యవాది దీనినే అయసి అనాయసి జీవి సూచిక అంటారండి శ్రీరామ. అయసి అంటే లోహమయం, అనాయసి అంటే కంటికి కనబడిని సూక్ష్మం, జీవ సూచిక అంటే రక్తాన్ని పీల్చే సూక్ష్మ అతి సూక్ష్మాతి జీవి అని. హిమాలయాల్లో మానవ జాతిని అరించడం కోసం సృష్టించబడిందని వశిష్ఠుడు చెప్తాడండి. యోగ వశిష్ఠ రామాయణంలో 3వ ప్రకరణం అయిన ఉత్తర ప్రకరణంలో కర్కటి ఉత్పత్తి అంటే ఇప్పుడు మన భయభ్రాంతులు చేసే కరోనా వైరస్ ఉత్పత్తి గురించి సూక్ష్మ జీవత్వం అనే భాగంలో ఉందండి. కావాలంటే ఎవరైనా చూడవచ్చు. మరి ఇప్పుడు చూడండి, మన హిమాలయాల చుట్టూ ఉన్న దేశాలపైనే కదండి ఈ కరోనా ప్రభావం ఎక్కువగా చూపుతుంది. మన భారతీయ ఇతిహాసాల్లోనూ పురాణాలలోనూ సైన్స్ కు సంబంధించిన అనేక వైరస్లు బ్యాక్టీరియాల గురించి, వీటికి సంబంధించిన అనేక విషయాలు, నివారణ చర్యలు, నేటి ఆధునిక విజ్ఞాన విషయాలను వేల సంవత్సరాల క్రితమే మన ఆచార్య సంప్రదాయ పద్ధతిలో కలిపి మనకు అందజేశారు. వీటిని వేల సంవత్సరాల నుండి భారతీయులు ఆచార్య సంప్రదాయాలుగా పాటిస్తున్నప్పటికీ కానీ నేటి యువతరం విదేశ మోజులో పడి మన దేశీయ సైన్స్ ను పక్కకి నెట్టి ఏమాత్రం పట్టించుకోరు సరికదా, వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పాడేస్తున్నారు. కానీ నిజానికి అన్ని ఆచారాల వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది అండి. ఇప్పుడు అర్థమై ఉంటుందండి ప్రపంచ దేశాలందరికీ కరోనా వచ్చాక. చూడండి, మన ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న పద్ధతులన్నీ కూడా ఇలాంటి వైరస్ నుంచి తప్పించుకోవడానికే చెప్పారండి. అందులో ముఖ్యంగా మనం నమస్కారం పెట్టే సంప్రదాయం. మనం ఈ నమస్కారం పెట్టడం వల్ల మన బ్యాక్టీరియా మన దగ్గర ఉంటుందండి, వేరే వాళ్ళ దగ్గరకి సోకదు, ఎవరికి అంటుకోదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఈ నమస్కారం అనే పద్ధతి పెట్టారు. ఇది విననాడి షేక్ హ్యాండ్స్కి వెళ్లారు. ఇప్పుడు షేక్ హ్యాండ్ వల్ల చూడండి కరోనా వైరస్ వచ్చి చేతులు కడుక్కునే పరిస్థితికి వచ్చింది. మరి ఇలాంటిదే మన స్త్రీలు చూడండి కాళ్ళకి చేతులకి పసుపు రాసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వైరస్ల నుంచి శరీరానికి అంటుకోకూడదని పసుపు రాసుకుంటాం కదా. మరి మైలు సోకింది అంటామండి. ఇప్పుడు ఈ మైలు అంటే ఒక వైరస్ కోసం అనేది ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు 11 రోజుల మైలు, 13 రోజుల మైలు, 14 రోజుల మైలు అనేది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అదే కరోనా వైరస్ ఈ వైరస్ రావాలంటే 14 రోజులని పెట్టారు. అది ఇది ఒకటే అయింది కదండి. అలాగే